హలో మనీ పర్సియన్స్ వెల్కమ్ టు మనీ పర్స్ లెట్స్ లర్న్ సంథింగ్ న్యూ టుడే ఇవాళ ఈ వీడియోలో నేను మీకు ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ అంటే రేపటి నుంచి సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్ యొక్క ఐపీఓ సబ్స్క్రిప్షన్ మొదలవునుంది కదా సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పియర్ గూప్ తో కంపేర్ చేసి అండ్ వీడియో చివర్లో ఈ ఐపీఓ పై మా వ్యూని మీకు షేర్ చేస్తాను సిఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ బిజినెస్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ కంపెనీ మనకు ఎంతో కొంత ముందుగానే తెలుసండి అది ఎలా అంటారా మీరు ఏటీఎం కి క్యాష్ విడ్రా చేసుకోవడానికి పోయినప్పుడు ఎప్పుడో ఒకటి ఇలాంటి వ్యాన్ మీరు చూసే ఉంటారు కదా ఎవరైతే క్యాష్ ఏటీఎం లో ఫుల్ చేస్తూ ఉంటారో ఆ కంపెనీ సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ సో దీన్ని బట్టి మనకు ఈ కంపెనీ గురించి ఎంతో కొంత ముందుగానే తెలుసు అనమాట ఇప్పుడు మనం ఈ సిఎంఎస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అసలు బిజినెస్ ఏంటి వాళ్ళు రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారో మనం తెలుసుకుందాం వీళ్ళ ఆర్ఎస్పీలో వీళ్ళు ఏమంటున్నారంటే మార్చ్ నాటికి నంబర్ ఆఫ్ ఆధారంగా చూసినట్టయితే ఇండియాలోని లార్జెస్ట్ క్యాష్ మేనేజ్మెంట్ కంపెనీ ఈ సిఎంఎస్ ఇన్ఫోసిస్టమ్ అని చెప్తున్నారు ఇండియాలోని టోటల్ ఏటీఎం మార్కెట్ షేర్ లో వీళ్ళు ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అని కూడా చెప్తున్నారు అంతేకాకుండా ఇండియాలో టోటల్ అవుట్ సోర్స్ చేసే ఏటీఎంస్ లో ఫార్టీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ మార్కెట్ షేర్ వీళ్ళదని చెప్తున్నారు ఇది ఇలా ఉండగా వీళ్ళు ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఏటీఎం క్యాష్ మేనేజ్మెంట్ అంటే మనకు తెలుసు కదా ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఏటీఎం లో వీళ్ళు క్యాష్ ఫిల్ చేస్తూ ఉంటారు అన్నట్టుగా తర్వాత రీటైల్ క్యాష్ మేనేజ్మెంట్ రీటైల్ క్యాష్ మేనేజ్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిమార్ట్ లాంటి రీటైల్ సెంటర్స్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర ఏదైతే క్యాష్ జనరేట్ అయ్యి ఉంటుందో ఆ క్యాష్ ని బ్యాంక్ చేస్తుంటారు అన్నమాట ఆ సర్వీసెస్ ని వీళ్ళు రీటైల్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటారు తర్వాత క్యాష్ ఇన్ ట్రాన్సిట్ క్యాష్ ఇన్ ట్రాన్స్లిట్ అంటే మనకు అర్థం అవుతుంది కదా పేరులోనే ఉన్నది ఒక లొకేషన్ నుంచి మరొక లొకేషన్ కి క్యాష్ ని మూవ్ చేస్తుంటారు తర్వాత బ్యాంకింగ్ ఆటోమేషన్ ఈ బ్యాంకింగ్ ఆటోమేషన్ లో వీళ్ళు బ్యాంక్స్ కి ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారంటే పాస్ బుక్ కియాస్క్ క్యాష్ డిపాజిట్ మషీన్స్ అండ్ రీటైల్ క్యాష్ హోల్డ్స్ క్యూ మేనేజ్మెంట్ కియాస్ చెక్ డిపాజిట్ కియాస్క్ మల్టీ ఫంక్షన్ కియాస్క్ టీసీఆర్ఎస్ ఈ సర్వీసెస్ అన్నింటినీ బ్యాంకింగ్ ఆటోమేషన్ లో భాగంగా వీళ్ళు బ్యాంక్స్ కి ప్రొవైడ్ చేస్తుంటారు తర్వాత బ్రౌన్ లేబుల్ ఏటీఎం బ్రౌన్ లేబుల్ ఏటీఎంస్ అంటే ఏమి లేదండి జనరల్ గా ఏటీఎంస్ బ్యాంకర్స్ పెట్టుకుంటారు అలా కాకుండా ఏటీఎం కూడా వీళ్ళే ప్రొవైడ్ చేసి వాటికి కావాల్సిన అన్ని సర్వీసెస్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తుంటారు ఈ సర్వీస్ ని వాళ్ళు బ్రౌన్ లేబుల్ ఏటీఎం అని పిలుస్తారు ఆ తర్వాత రిమోట్ మానిటరింగ్ అంటే మనం నార్మల్గా తెలుసు కదా ఏటీఎం దగ్గర పోయి మనం జస్ట్ క్యాష్ విడ్రా చేసుకుంటుంటాం కాకపోతే అక్కడ నుంచి మనకు సీసీటీవీ కెమెరా ఉంటుంది ఆ సీసీటీవీ క్యామ్ ద్వారా అన్ని వీళ్ళే మేనేజ్ చేస్తుంటారన్నమాట ఏం జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి ఎవ్రీథింగ్ దే విల్ బీ వాచింగ్ అట్ ఆ తర్వాత మల్టీ వెండర్ సాఫ్ట్వేర్ మల్టీ వెండర్ సాఫ్ట్వేర్లో వీళ్ళు ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు అంటే ఉదాహరణకు మనం మాట్లాడుకున్నట్టయితే సిఎంఎస్ ఎజైల్ సిఎంఎస్ ఆల్గో సిఎంఎస్ కనెక్ట్ లిటిగేషన్ మేనేజ్మెంట్ ఈఆర్పి సిస్టమ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఈ స్లైడ్ లో కనిపిస్తున్న సర్వీసెస్ అన్ని ఈ మల్టీ వెండర్ సాఫ్ట్వేర్ లో భాగంగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు చివరికి కార్డ్ పర్సనైజేషన్ కార్డ్ పర్సనైజేషన్ అంటే ఏం లేదండి వెరీ సింపుల్ మనం క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ మనకు వస్తుంటాయి కదా అవి ఇష్యూ చేయడానికి ఇంకా వాటి రిలేటెడ్ ఏదైనా వర్క్ ఉంటుందో దాన్ని ఈ కార్డ్ పర్సనలైజేషన్ సర్వీసెస్ ద్వారా వీరు ప్రొవైడ్ చేస్తుంటారు ఇప్పటి వరకు మనం ఈ కంపెనీ ఏం చేస్తున్నామని తెలుసుకున్నాం కదా తర్వాత ఈ కంపెనీ అసలు స్టార్ట్ ఎప్పుడైంది అని కొంచెం బ్రీఫ్ హిస్టరీ తెలుసుకుందాం ఇయర్ టూ థౌసండ్ ఎయిట్ లో యాక్చువల్గా ఈ కంపెనీ పేరు రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఇన్కార్పొరేట్ చేశారు ఇయర్ టూ థౌసండ్ నైన్ లో ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ డివిజన్ ని సిఎంఎస్ కంప్యూటర్స్ లిమిటెడ్ నుంచి డిమర్ట్ చేసి ఈ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేశారు అదే సంవత్సరంలో సిఎంఎస్ కంప్యూటర్స్ లో బ్లాక్ స్టోన్ గ్రూప్ వారు మెజార్టీ స్టేక్ ని అక్వైర్ చేశారు ఇయర్ టూ థౌసండ్ లెవెన్ లో సెక్యూరిటీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ని అక్వైర్ చేశారు దాంతోని ఇండియాలోని క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ లో లీడింగ్ పొజిషన్ కి వీలొచ్చారు ఇయర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో సింగపూర్ బేస్డ్ అయిన సియాన్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ పీటీ లిమిటెడ్ సిఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ పర్సెంట్ స్టేక్ ని అక్వైర్ చేశారు అప్పటి నుంచి ఈ ఇన్ఫోసిస్టమ్స్ యొక్క ప్రమోటర్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ తర్వాత వీళ్ళ బోర్డు చూసినట్టయితే చాలా స్ట్రాంగ్ బోర్డు అని మనం మాట్లాడుకోవచ్చు ఈ బోర్డు లో శ్యామలా గోపినాథ్ గారు చైర్పర్సన్ అండ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అయితే రాజీవ్ కౌల్ గారు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అండ్ హోల్ టైమ్ డైరెక్టర్ గా రోల్ ప్లే చేస్తున్నారు ఈ కంపెనీ ప్రొఫెషనలీ డ్రివెన్ కంపెనీ కాబట్టి ఈ కంపెనీలో మేజర్ రోల్ ప్లే చేసింది రాజీవ్ కౌల్ గార్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం సిఎంఎస్ ఇన్ఫోసిస్టమ్ యొక్క ప్రెసెన్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం వీళ్ళు టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ అండ్ ఆఫీసెస్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు త్రీ థౌసండ్ నైన్ సిక్స్టీ ఫైవ్ వ్యాన్స్ ఉన్నట్టుగా పేర్కొంటున్నారు వీళ్ళ దగ్గర ఉన్న టూ థర్టీ ఎయిట్ బ్రాంచెస్ అండ్ ఆఫీసెస్ నుంచి త్రీ థౌసండ్ నైన్ సిక్స్టీ ఫైవ్ వ్యాన్స్ ద్వారా వీళ్ళు ఇండియాలోని టోటల్ డిస్ట్రిక్ట్స్ లో సెవెన్ ఫార్టీ టూ డిస్ట్రిక్ట్స్ కవర్ చేస్తున్నట్టుగా అంటే నైన్టీ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ డిస్ట్రిక్ట్స్ ని కవర్ చేస్తున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు అంతేకాకుండా ఇండియాలోని టోటల్ పిన్ కోడ్స్ లో సెవెంటీ సెవెన్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ పిన్ కోడ్స్ కవర్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు ఆజాన్ ఆగస్ట్ వీళ్ళకు వన్ లాక్ ఫార్టీ వన్ థౌసండ్ నైన్ సెవెంటీ సెవెన్ బిజినెస్ పాయింట్స్ అక్రాస్ వాళ్ళ ఏటీఎం దగ్గర ఉన్నట్టుగా చెప్తున్నారు అదే మనకి ఇక్కడ పక్కన ఉన్న మ్యాప్ లో చూడొచ్చు వీళ్ళ స్ప్రెడ్ అక్రాస్ ఇండియా ఉన్నట్టుగా చూడొచ్చు వీళ్ళు చేసే టోటల్ బిజినెస్ ని త్రీ సెగ్మెంట్స్ చెప్తున్నారు ఒకటి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఈ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ లో టు అండ్ ఏటీఎం రిప్లెనిష్మెంట్ సర్వీసెస్ తర్వాత క్యాష్ పికప్ అండ్ డెలివరీ నెట్వర్క్ క్యాష్ మేనేజ్మెంట్ అండ్ వెరిఫికేషన్ సర్వీసెస్ ని టుగెదర్ గా వెళ్ళు రీటైల్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అని చెప్తుంటారు అండ్ చివరిగా ఈ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లో క్యాష్ ఇన్ ట్రాన్సిట్ సర్వీసెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు తర్వాత సెగ్మెంట్ మేనేజ్డ్ సర్వీసెస్ ఈ మేనేజ్డ్ సర్వీసెస్ లో వీళ్ళు బ్యాంకింగ్ ఆటోమేషన్ ప్రొడక్ట్ సేల్స్ ఏటీఎం డిప్లాయ్మెంట్ అండ్ అసోసియేట్ ఆన్యువల్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ని ఎన్ టు ఎన్ బ్రౌన్ లెవెల్ డిప్లాయ్మెంట్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ని కామన్ కంట్రోల్ సిస్టమ్స్ అండ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ని మల్టీ వెండర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ని అండ్ అదర్ సెక్యూరిటీ రిలేటెడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు అండ్ చివరిగా అదర్ సెగ్మెంట్ లో ఎన్ ఫైనాన్షియల్ కార్డ్ ఇష్యూస్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ని కార్డ్ పర్సనలైజేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ వీళ్ళు చెప్తున్నారు అదే ఏ బిజినెస్ సెగ్మెంట్ నుంచి ఎంత రెవెన్యూ వస్తుంది అని మనం చూసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ద్వారా వీళ్ళకు సిక్స్టీ సెవెన్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ రెవెన్యూ వచ్చినట్టుగా మేనేజర్ సర్వీసెస్ సెగ్మెంట్ ద్వారా ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ రెవెన్యూస్ వచ్చినట్టుగా అండ్ చివరిగా అదర్ సెగ్మెంట్ లో వీళ్ళకు త్రీ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ రెవెన్యూస్ వచ్చినట్టుగా చెప్తున్నారు ఇందాక మనం వీళ్ళ సెగ్మెంట్ వైజ్ రెవెన్యూ బ్రేక్అప్ చూస్తాం కదా వీళ్ళకి యాక్చువల్ రెవెన్యూ వచ్చేది వీళ్ళ క్లయింట్స్ నుంచి వీళ్ళ క్లయింట్స్ ఎవరప్పుడు మనం తెలుసుకుందాం థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ నాటికి మనం చూసినట్టయితే థర్టీన్ ఎంఎస్పీస్ ద్వారా ఫార్టీ ఫైవ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇండియన్ వీళ్ళు క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇందాక మనం కదా బ్రౌన్ లేబుల్ ఏటీఎం సర్వీసెస్ అని ఈ బ్రౌన్ లేబుల్ ఏటీఎం సర్వీసెస్ సర్వీసెస్ ద్వారా కూడా కొన్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఆర్ఎస్పి ప్రకారంగా వీళ్ళ బ్యాంక్ క్లైన్స్ ఎవరంటే యాక్సిస్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఐడిబిఐ బ్యాంక్ మనం చూడవచ్చు ఇప్పుడు మనం ఈ సిఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ ఆపరేట్ చేసిన బిజినెస్ సెగ్మెంట్స్ లో వీళ్ళ కాంపిటీషన్ తో కంపేర్ చేస్తే ఎలా ప్లేస్ అయ్యో తెలుసుకుందాం యాజ్ ఆఫ్ థర్టీ ఫస్ట్ జులై ట్వంటీ ట్వంటీ వన్ నాటికి మనం చూసినట్లయితే వీళ్ళ దగ్గర ట్వంటీ థౌజండ్ ఎంప్లాయిస్ ఉన్నట్టు గాను సిక్స్టీ త్రీ థౌజండ్ ఏటీఎంస్ ని మేనేజ్ చేస్తున్నట్టు గాను ఫార్టీ థౌసండ్ రీటైల్ టచ్ పాయింట్స్ ఉన్నట్టు గాను ఫోర్ హండ్రెడ్ ఆర్సివిస్ ఉన్నట్టు గాను అండ్ నైన్ హండ్రెడ్ డిసివి గాను చెప్తున్నారు పియర్ గ్రూప్ తో కంపేర్ చేసి చూసినట్టు వీళ్ళు బాగానే ప్లేస్ అయి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఈ స్లైడ్ లో మనం సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్ ఏవైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో ఈ సర్వీసెస్ లో వీళ్ళ ఏ ఏ సెగ్మెంట్ లో కాంపిటీషన్ మనం ఇక్కడ గా తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ ఆపరేట్ చేసే బిజినెస్ లో ఎటువంటి గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నాయో మనం తెలుసుకుందాం ముందుగా ఏటీఎం పెటరేషన్ వీళ్ళ ఆర్ఎస్ లో షేర్ చేసిన రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం ఫైనాన్షియల్ ట్వంటీ ట్వంటీ నాటికి మన ఇండియాలో ఏటీఎం పెనెట్రేషన్ లక్ష మందికి గాను ఇరవై రెండు ఏటీఎంలు ఉన్నట్టు అదే సురూ సురూ అంటే సెమీ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ లో చూసినట్టయితే లక్ష మందికి గాను జస్ట్ పదిహేను ఏటీఎం ఉన్నట్టుగా మనం చెప్తున్నారు అది ఇలా ఉండగా యుఎస్ఏ లాంటి కంట్రీలో చూసినట్టయితే లక్ష మందికి గాను నూట ఇరవై మూడు ఏటీఎంలు ఉన్నట్టుగా అదే బ్రెజిల్ కయితే నూట మూడు ఏటీఎంలు ఉన్నట్టుగా చైనా కైతే తొంభై ఐదు ఏటీఎం లు ఉన్నట్టుగా అండ్ చివరిగా మెక్సికోకి అయితే అరవై రెండు ఏటీఎంలు ఉన్నట్టుగా ప్రతి లక్ష మందికి చెప్తున్నారు దీని ప్రకారంగా చూసినట్టయితే మనం గ్లోబల్ ఆవరేజ్ కంటే చాలా తక్కువలో ఉన్నట్టుగా మనకు చెప్తున్నారు సో ఏటీఎం పెనట్రేషన్ గా పెరిగినట్టు అయితే సిఎంఎస్ ఇన్ఫోసిస్టమ్ యొక్క బిజినెస్ కూడా పెరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు అలాగే పిఓఎస్ పెనట్రేషన్ కూడా మన ఇండియాలో ఇతర కంట్రీస్ తో పోల్చుకుంటే తక్కువ ఉన్నట్టుగా అదే క్రెడిట్ కార్డ్ పెన మాత్రమే ఉన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు విచ్ లీస్ట్ ఇన్ ది వరల్డ్ అని చెప్తున్నారు సో దీని ప్రకారం చూసినట్టయితే సిఎంఎస్ ఇన్ఫోసిస్టమ్ ఆపరేట్ చేసిన బిజినెస్ ఏ బిజినెస్ లో గ్రోత్ బాగానే ఉండొచ్చు అని మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పటి వరకు ఈ వీడియోలో మనం వీళ్ళు చేసే బిజినెస్ వీళ్ళకి వచ్చే రెవెన్యూస్ అండ్ వీళ్ళకున్న గ్రోత్ ఆపర్చునిటీస్ తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం వీళ్ళ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఆజ్ ఆఫ్ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ నాటికి వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్టయితే వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో 1059 థౌజండ్ ఫిఫ్టీ నైన్ ఈక్విటీ ఉంది అండ్ జీరో డెట్ ఉంది సో డెట్ ఈక్విటీ జీరో అదే పిఎంఎల్ లో మనం చూసినట్యితే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఫైనాన్షియర్ టూ థౌసండ్ నైన్టీన్ నుంచి ఫైనాన్షియల్ 2021 ట్వంటీ ట్వంటీ వన్ నాటికి సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ చెప్పు పెరిగింది ఆపరేటింగ్ హెబిటా గ్రోత్ రేట్ మనం చూసినట్యితే ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ నైన్టీన్ నుంచి ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ నాటికి ట్వంటీ వన్ పాయింట్ పెరిగినట్టుగా అదే విధ ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్స్ మనం చూసినట్టయితే ఎఫ్ఐ టూ థౌసండ్ నైన్టీన్ లో సెవెంటీన్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ గా ఉన్న ఆపరేటింగ్ ఎబి మార్జిన్స్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ నాటికి ట్వంటీ టూ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది అదే ప్యాక్ చూసినట్టయితే ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ నైన్టీన్ లో ఫిఫ్టీ త్రీ పాయింట్ సెవెన్ నైన్ క్రోజ్ గా ఉన్న ప్యాక్ ఫైనాన్షియల్ ట్వంటీ ట్వంటీ వన్ నాటికి సిక్స్టీ నైన్ పాయింట్ టూ త్రీ కింది అదే ప్యాక్ మార్జిన్స్ చూసినట్టయితే టూ థౌసండ్ నైన్టీన్ లో ఫోర్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ అయితే ఫైనాన్షియర్ ట్వంటీ ట్వంటీ వన్ నాటికి ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ కి పెరిగింది తర్వాత మనం ఈ కంపెనీ యొక్క ఐపీఓ డీటెయిల్స్ ని తెలుసుకున్నాం ఇది బుక్ బిల్డింగ్ టైప్ ఐపీఓ ఇందులో టోటల్ ఇష్యూ సైజ్ చూసినట్టయితే లెవెన్ హండ్రెడ్ క్రోర్స్ టోటల్ ఇష్యూ కంప్లీట్ గా ఆఫర్ ఫర్ సేల్ సో ఫ్రెష్ ఇష్యూ అంటూ ఏం లేదు సో ఏదైతే డబ్బులు మనం ఐపీఓ ద్వారా ఈ కంపెనీకి వస్తాయో ఇవన్నీ ప్రమోటర్ యొక్క జోబ్ లో పోతాయి అన్నమాట ఈ కంపెనీ యొక్క ఫేస్ వాల్యూ మనం చూసినట్టయితే టెన్ రూపీస్ పర్ షేర్ అదే ఈ కంపెనీ కోట్ చేసిన ప్రైస్ బ్యాండ్ మనం చూసినట్టయితే లోవర్ ప్రైస్ బ్యాండ్ టూ ఫైవ్ రూపీస్ అయితే హైయర్ ప్రైస్ బ్యాండ్ టూ హండ్రెండ్ సిక్స్టీన్ రూపీస్ ఈ ఐపీఓ ద్వారా మనం ఈ కంపెనీకి బిడ్ చేయాలంటే మినిమం సిక్స్టీ నైన్ షేర్స్ ద్వారా బిడ్ చేయాలి సో లార్డ్ సైజ్ సిక్స్టీ నైన్ షేర్స్ మినిమమ్ వన్ లాట్ కి మనం అప్లై చేయాలంటే ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫోర్ రూపీస్ మన దగ్గర ఉండాలి అదే మ్యాక్సిమం థర్టీన్ లాట్స్ అది రీటైల్ ఇన్వెస్టర్స్ మనం అప్లై చేయొచ్చు దానికి గాను వన్ లాక్ నైన్టీ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ రూపీస్ తో మనం అప్లై చేయాల్సి ఉంటుంది ఈ స్టాక్ బోత్ బిఎస్ లో లిస్ట్ అవుతుంది ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ నాటికి అంటే రేపటితో ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ మొదలవు అండ్ ట్వంటీ థర్డ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ నాటికి ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ క్లోజ్ అవుతుంది మిగతా ట్వంటీ టూ డేస్ మీరు ఇక్కడ చూడొచ్చు అదే అలాట్మెంట్ ప్రయారిటీ మనం చూసినట్టయితే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బిడ్డర్స్ కి ఫిఫ్టీ పర్సెంట్ అయితే నాన్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కి ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ రీటైల్ ఇన్వెస్టర్స్ కి థర్టీ ఫైవ్ పర్సెంట్ అలాట్ చేశారు ఇప్పుడు మనం ఇన్ ఇన్ఫోసిస్టమ్ యొక్క ఏకైక లిస్టెడ్ పియర్ అయినా ఎస్ఐఎస్ లిమిటెడ్ కంపెనీతోని వేరియస్ పారామీటర్స్ ఆధారంగా కంపేర్ చేసి చూద్దాం ముందుగా వీళ్ళ రెవెన్యూ గ్రోత్ చూసినట్టయితే ఫైనాన్షియల్ టూ థౌసండ్ నైన్టీన్ నుంచి ఫైనాన్షియల్ ట్వంటీ ట్వంటీ వన్ నాటికి సిఎంఎస్ ఇన్ఫోసిస్టమ్ యొక్క రెవెన్యూ గ్రోత్ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ పెరిగినట్టయితే అదే ఎస్ఐఎస్ లిమిటెడ్ యొక్క రెవెన్యూ గ్రోత్ థర్టీన్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ చెప్పిన పెరిగింది అదే ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్ చూసినట్టయితే సిఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ యొక్క ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్స్ ఫైనాన్షియల్ ట్వంటీ ట్వంటీ వన్ నాటికి ట్వంటీ టూ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ అయితే ఎస్ఐఎస్ లిమిటెడ్ యొక్క ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్స్ ఫైవ్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ అదే ప్యాట్ మార్జిన్స్ గా మనం కంపేర్ చేసి చూసినట్టయితే ఎఫ్ఐ ట్వంటీ ట్వంటీ వన్ నాటికి సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్ యొక్క ప్యాట్ మార్జిన్స్ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ అయితే ఎస్ఐఎస్ లిమిట్ యొక్క ప్యాట్ మార్జిన్స్ ఫోర్ పాయింట్ జీరో టూ పర్సెంట్ అదే వాల్యుయేషన్ ఆధారంగా మనం కంపేర్ చేసి చూసినట్టయితే ఎస్ఐఎస్ లిమిటెడ్ సెవెంటీన్ పాయింట్ సెవెన్ సెవెన్ ప్రైస్ టు మల్టిపుల్స్ లో ట్రేడ్ అవుతున్నట్టయితే సిఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ వాళ్ళు కోట్ చేసిన హైయర్ ప్రైస్ బ్రాండ్ ప్రకారంగా మనం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే మల్టిపుల్ నైన్టీన్ పాయింట్ ఫోర్ ఎయిట్ టైమ్స్ అదే ప్రైస్ టు బుక్ ఆధారంగా మనం కంపేర్ చేసి చూసినట్టయితే సిఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ వాళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ టు బుక్ మల్టిపుల్ త్రీ పాయింట్ జీరో టూ టైమ్స్ అయితే ఎస్ఐఎస్ లిమిటెడ్ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ టైమ్స్ ప్రైస్ టు బుక్ మల్టిపుల్ లో ట్రేడ్ అవుతుంది ఇప్పటి వరకు మనం ఈ సిఎంఎస్ ఇన్ఫోసిస్టమ్ యొక్క బిజినెస్ డీటెయిల్స్ సెగ్మెంట్ వైజ్ రెవెన్యూస్ ఫైనాన్షియల్స్ ఐపీఓ డీటెయిల్స్ చివరగా ఈ కంపెనీకి ఉన్న ఛాలెంజెస్ అండ్ మా పర్సనల్ సిఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ ఛాలెంజెస్ వచ్చినట్టయితే మా ప్రకారంగా మాకు అనిపించే మొదటి ఛాలెంజ్ డిజిటలైజేషన్ మనం ఇందాక వీడియో చూసాం సిఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ కి వస్తున్న మేజర్ రెవెన్యూస్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ నుంచి మనందరికి తెలుసు ఈ కోవిడ్ పీరియడ్ లో హార్డ్ క్యాష్ బదులు యూపీఐ సిస్టమ్స్ మనం చాలా ఎక్కువగా వాడమని సో ఫ్యూచర్ లో డిజిటలైజేషన్ వైపు అందరూ చూస్తున్నారు కాబట్టి ఈ డిజిటలైజేషన్ యొక్క గ్రోత్ ఈ సీఎంఎస్ కి చాలా పెద్ద నెగటివ్ గా మారంటుంది సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే సిఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ యొక్క ప్రమోటర్ అయిన హోల్డింగ్ కంపెనీ యొక్క షేర్స్ ప్లేడ్ చేయి ఉన్నాయి థర్డ్ ఈ కంపెనీ యొక్క కంటిన్జెంట్ లయబిలిటీస్ చూసినట్టయితే ఫిఫ్టీ సిక్స్ క్రోర్స్ వరకు ఉన్నట్టుగా ఫోర్త్ చిన్న చిన్న లిటికేషన్స్ కూడా ఉన్నట్టుగా మనకు ఆర్ లో తెలుస్తుంది చివరిగా సిఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ పై మా పర్సనల్ వ్యూ చెప్పే ముందు స్టాండర్డ్ డిస్క్లైమర్ ఈ కంపెనీ మీకు నచ్చి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నట్టయితే మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకుని ఫర్దర్ గా రీసెర్చ్ చేసి మరి డెసిషన్ తీసుకోండి ఒకవేళ మీరు డెసిషన్ తీసుకోలేకపోతే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ అవ్వండి ముందుగా ఈ సిఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ ఐపీఓపై పై మా లాంగ్ టర్మ్ వ్యూ విషయానికి వచ్చినట్టయితే మీకు ఈ బిజినెస్ చాలా నచ్చితే తప్ప మార్కెట్లో మనకి చాలా మంచి బిజినెస్లు ఉండనే ఉన్నాయి సో సిఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ లో మేము లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకోలేదు అదే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వచ్చినట్టయితే ఇప్పటికిప్పుడు డెసిషన్ తీసుకోవాల్సిన తొందర ఏమీ లేదు కాబట్టి ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ క్లోజింగ్ నాటికి అంటే ట్వంటీ థర్డ్ డిసెంబర్ నాటికి బై నీ ఛాన్స్ మేము ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే మీకు మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తాం సో దట్స్ ఇట్ ఫర్ దిస్ ఐపీఓ వీడియో గ్రైస్ మేము షేర్ చేసిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూస్ఫుల్ అవుతుంది అన్నట్టయితే వాళ్ళతో షేర్ చేయండి అదే మీరు మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేస్తూ పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి నేను మీ రైస్ భాష మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం టిల్ దెన్ హాఫ్ ఫండ్